ప్రజాహితము కోరి సేవ చెయ్య గదిలేరా ప్రజాహితము కోరి సేవ చెయ్య గదిలేరా ప్రజాహితము కోరి సేవ చెయ్య గదిలేరా కళాశాలలెన్నో తిరిగి విద్యార్థులను ఆదుకుంది బడిలోన బంధువయ్యి భవితనే మార్గమంది బడిలోన బంధువయ్యి భవితనే మార్గమంది బడిలోన బంధువయ్యి భవితనే మార్గమంది ప్రజా సేవ చెయ్య గదిలేనో చెల్లెలా కూరెల్ల ముద్దు బిడ్డ కన్న కంటి మంజులక్క ఎంతో మంది జీవితాల్లో ప్రాణదాతగా నిలిచే ఎంతో మంది జీవితాల్లో ప్రాణదాతగా నిలిచే మాటిస్తే తప్పని మన మనసు గల్ల మంజులక్క ప్రేమ గల్ల గుణము రమణ కర్ణ కంటి మంజులక్క ప్రేమ గల్ల గుణము రమణ కర్ణ కంటి మంజులక్క ప్రేమ గల్ల గుణము రమణ కర్ణ కంటి మంజులక్క యువకులంతా ఏకమయ్యే ఉద్యమాల పిడికిలత్తి యువకులంతా ఏకమయ్యే ఉద్యమాల పిడికిలత్తి మంజులక్క సైన్యమయ్యి ముందుకు కదలాలిరా పేదల పెన్నిది కర్ణ కంటి మంజులక్క ప్రజా సేవ చెయ్య గదిలేనో చెల్లెలా కురెల్ల ముద్దు బిడ్డ కర్ణ కంటి మంజులక్క 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 పెన్నిది కర్ణ కంటి మంజులక్క ప్రజా సేవ చెయ్య గదిలేనో చెల్లెలా కురెల్ల ముద్దు బిడ్డ కర్ణ కంటి మంజులక్క సామాజిక సేవ చెయ్య సిద్ధము వయ్యిందిరా సామాజిక సేవ చెయ్య సిద్ధము వయ్యిందిరా గరీబు ఇళ్ళల్లా దోసలెన్నో చూసేరా అగో బయలెల్లి వస్తున్నదిరా తమ్ముడా పేదల పెన్నిది కర్ణ కంటి మంజులక్క ప్రజా సేవ చెయ్య గదిలేనో చెల్లెలా కురెల్ల ముద్దు బిడ్డ కర్ణ కంటి మంజులక్క ప్రజలల్లో వెలుగు నింపగదిలింది ఉష్ణబాదు ప్రజలల్లో వెలుగు నింపగదిలింది ఉష్ణబాదు ప్రజలల్లో వెలుగు నింపగదిలింది కరోనా కాలంలో వాదుకున్నదిరక్క కష్టాలు చూసింది కన్నీళ్లను దుడిచింది కష్టాలు చూసింది కన్నీళ్లను దుడిచింది కష్టాలు చూసింది కన్నీళ్లను దుడిచింది నేనున్నానంటో ధైర్యమెంతో చెప్పింది నేనున్నానంటో అరే బయలెల్లి వస్తున్నదిరా తమ్ముడా పేదల పెన్నిది కర్ణ కంటి మంజులక్క ప్రజా సేవ చెయ్య గదిలేనో చెల్లెలా కురెల్ల ముద్దు బిడ్డ కర్ణ కంటి మంజులక్క ప్రజాహితము కోరి సేవ చెయ్య గదిలేరా ప్రజాహితము కోరి సేవ చెయ్య గదిలేరా కళాశాలలెన్నో తిరిగి విద్యార్థులను ఆదుకుంది బడిలోన బంధువయ్యి భవితనే మార్గమంది బడిలోన బంధువయ్యి భవితనే మార్గమంది బడిలోన బంధువయ్యి భవితనే మార్గమంది ప్రజా సేవ చెయ్య గదిలేనో చెల్లెలా కురెల్ల ముద్దు బిడ్డ కర్ణ కంటి మంజులక్క
శిబిరాలను ఏర్పాటు చేసిందిరా ఎంతో మంది జీవితాల్లో ప్రాణదాతగా నిలిచే ఎంతో మంది జీవితాల్లో ప్రాణదాతగా నిలిచే ఎంతో మంది జీవితాల్లో ప్రాణదాతగా నిలిచే మాటిస్తే తప్పని మన మనసు గల్ల మంజులక్క ప్రేమ గల్ల గుణము రమణ కర్ణ కంటి మంజులక్క ప్రేమ గల్ల గుణము రమణ కర్ణ కంటి మంజులక్క ప్రేమ గల్ల గుణము రమణ కర్ణ కంటి మంజులక్క యువకులంత ఏకమయ్య ఉద్యమాల పిడికిలత్తి యువకులంత ఏకమయ్య ఉద్యమాల పిడికిలత్తి మంజులక్క సైన్యమయ్య ముందుకు కదలాలిరా బయలెల్లి వస్తున్నదిరా పేదల పెన్నిది కర్ణ కంటి మంజులక్క ప్రజా సేవ చెయ్యగదిలెనో చెల్లెలా కురెల్ల ముద్దు బిడ్డ కర్ణ కంటి మంజులక్క 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 సైడ్ ఉండండి వాళ్ళు ఎవరైతే తెచ్చారో వాళ్ళను మంజులక్క గారిని సత్కరిస్తా ఉన్నారు किशन रेडी गार नायकत्व अमित शाह गार नायकत्व भारतीय जनता पार्टी विजयवाद में एनो मंदी सहाय मंडी युवक स्थापित वार आध्यों ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది పేద పిల్లలకు చదువు చెప్పించడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి కూడా ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానుకుంటా ఈ రోజు సమాజ సేవ చేస్తూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి ఈ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీలో చేరితే ఈ విజయవాడకి నేను సేవ చేయాలంటే వెళ్ళి నేను ముసలిమాది భారతీయ సాగు కావాలనే ఒక కృతనిశ్చయంతోని ఒక సంకల్పంతోని ఈరోజు ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ ప్రాంతానికి విచ్చేసిన సందర్భంగా హైదరాబాద్ నియోజకవర్గ పార్టీ తరఫున అలాగే మంజులక్క యువసేన సభ్యులు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు దాదాపు 10 కిలోమీటర్ల మేర మరి 10 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించి ఇంత ఘన స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మండల అధ్యక్షుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. అభివృద్ధి కార్యక్రమాన్ని ఎందుకు తెలుసు స్వాగతం కలిగినటువంటి మా యువసేన కార్యకర్తలందరికీ మనస తల్లి తల్లి వస్తా ఉన్నారు. మరి ఈ యొక్క ప్రభుత్వం రాష్ట్ర కార్యాలయ సభ్యులు జనపరెడ్డి సురేందర్ రెడ్డి గారు బొమ్మ సుధీర్ చక్రవర్తి గారిని రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తిరుమలక గారిని మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరినీ ఈ యొక్క స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి రాబోయే రోజులలో వారిని కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుద్ధి చెప్తారు. ఇక ఇష్టాపడ ప్రజలు ధన్యవాదాలన్నా రాష్ట్ర సామాజిక కార్యక్రమాల్లో ఉన్న 4 సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి ఇస్లామాబాద్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇస్లామాబాద్ లో గెలిచినట్టే కనబడుతుంది. ఇక్కడ ఈ కళ చూస్తుంటే
पार्टी गेलवडं कोसम పార్టీలో ఒక కులము ఒక మతం అంటూ ఉండాలి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు అంటే ఒక సముద్రం కావాలంటే చెరువు నీళ్ళు బాయిల నీళ్ళు ఇంకా వర్షం నీళ్ళు అన్ని పోయి కలిసినే సముద్రం అవుతుంది కాబట్టి జనమంతా కలిసి ఒక దగ్గరికి వస్తే జనసముద్రం అవుతుంది జనసముద్రం అయినప్పుడు క్లియర్ గా గెలుపు అనేది మన దగ్గరలో ఉంటుంది సో ఇప్పుడున్న ఈ జనసముద్రం చూస్తే ఖచ్చితంగా రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని సోదరమణి మంజులక్క గారు భారతీయ జనతా పార్టీలో చేరి మొట్టమొదటిసారి హుస్నాబాద్కు వచ్చిన సందర్భంగా స్వాగతం పలకడం జరుగుతుంది సో కార్యవర్గ సభ్యులుగా నా బాధ్యత అక్కే వచ్చినప్పుడు అక్కేను స్వాగతం పలకడం మా పార్టీలో రావడం అన్ని పార్టీల వాళ్ళు అంటే ఒక మళ్ళీ చెప్తున్నాను పార్టీ ఒక పార్టీకి వెళ్ళి శ్రీరామన్న గారు వచ్చినారు ఇంకో పార్టీకి వెళ్ళి నేను వచ్చినాను ఇంకో పార్టీకి వెళ్ళి రామ్ గోపాల్ అన్న గారు వచ్చినారు ఇక ఉన్నదల్లా ఏముందంటే సామాజిక సేవకురాలు ఒకరు అవసరం ఉంది మాకు డెఫినెట్గా మా అక్క కూడా వచ్చినది కాబట్టి ఎటువంటి మాకు ఇబ్బంది లేదు రానున్న రోజులల్లా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వస్తాను సో ఈ సందర్భంగా అక్క మీకు స్వాగతం మీరు కూడా మాకు బలం కావాలి బలగం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం థ్యాంక్ యూ మరి భారతీయ జనతా పార్టీలో చాలా రోజుల నుంచి వస్తా అని చెప్పి అక్క బాహుబలి సినిమా రిలీజ్ లాగా ఆపి 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 లాస్ట్కి జాయిన్ అయ్యారు మొన్ననే కాబట్టి ఒకసారి ఇంకా మొగలతో నేను మాట్లాడాను మీరు అందరు వెళ్ళిపోరు మా అక్కలు ఉంటే చాలీడా మీరు అందరు గట్టిగా పిడికలు లేబట్టి భారత్ మాతకి అన్నప్పుడు మీరు చేయాలి ఒట్టే నేను చెప్తున్నా భారత్ మాతకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం బండి సంజయన్న గారి నాయకత్వం భారత్ మాతకి ఇంతకుముందు సురేందర్ అన్న చెప్పినట్టు సోదరి మణిలో మీరు వచ్చుడే పెద్ద కళ భారతీయ జనతా పార్టీకి హుస్నాబాద్ కూడా పెద్ద కళ ఇది నిజంగా ఏ పార్టీ పెట్టినా కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఎప్పుడు రాలేదు నేను చూసిన వేరే పార్టీలు ఉన్నప్పుడు చూస్తే ఇప్పుడు ఈ పార్టీలో చూస్తున్నాను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి మీరు గమనించాల్సిన అవసరం ఏమున్నది ఇవాళ ఊర్లలో ఎక్కడికి పోయినా కూడా బెల్ట్ షాపులు పెడుతున్నారు బెల్ట్ షాపులు తీస్తామా వద్దా మంచిగా చేతులు లేవటం మరి బెల్ట్ షాపులు తీసుకుని సంపాదించిన పైసలు మన బిడ్డలు సంపాదించిన పైసలు ఇంట్లో చక్కగా రావాలంటే ఈ బెల్ట్ షాపులు తీయాలంటే నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మీరు అందరు మద్దతు ఇస్తే పెద్ద ఉద్యమం చేస్తాం మనం ఈ ప్రాంతంలో బెల్ట్ షాపులు అన్ని బంద్ చేస్తాం మళ్ళా చేతులు లేవట్టాలి బెల్ట్ షాపులు వద్దన్నట్టు గిట్టిట్లానే గిట్ల అంటే కావాలన్నట్టయితే బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు అందుకే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ అక్క జాయిన్ అయింది అక్కతో సహా మేమందరం ఉంటాము అక్క కూడా మాతో ఉండే బాధ్యత మీరు అందరు తీసుకోవాలి అక్కతోనే మేము మాతో అక్క ఇక ఒట్టి అక్కతోనే రావాలంటే కాదు అక్క కూడా మాతో రావాలి అప్పుడప్పుడు విన్నారా ఇక ఉన్నది ఉన్నట్టు చెప్తున్న అక్క ఇక అందరు పోటీలు ఉన్నారు అందరు తిరుగుతారు ఇప్పుడు మీరు లేటెస్ట్గా ఎంట్రీ అయ్యారు మీరు రేపటి నుంచి అన్ని బరువు బాధ్యతలు మీరు మోయాలి ఈ మంజులక్క యువసేన బంద్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ అందరూ వ్యక్తం చెప్పినట్టు హుస్నాబాద్లో ఖచ్చితంగా కాశా జెండా ఎగురుతుందని దానికి నిదర్శనం ఇదే కానీ ఇదే ఒక ఒత్తిడి ఇదే ఉత్సాహము ప్రతి ఒక్క అభ్యర్థి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లాగా మీరు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరి ప్రియతమ నాయకుడు మరి బండి సంజయ్ అన్న గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ ప్రాంతంలో మరి ఇవాళ అడప దడప వచ్చిటోళ్ళు పోయటోళ్ళు ఉన్నారు కేవలం ఎలక్షన్ల కోసానికే వచ్చిపోయిన నాయకులు చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ తరిమి కొట్టే బాధ్యత మీ అందరిపైన ఉన్నది ఇవాళ ఈ ప్రాంతాన్ని పట్టుకొని ఏళ్ళు తరబడి గెలిచినా గెలవకుండా నష్టం వచ్చిన నాయకుడిని గెలిపించుకునే మన బాధ్యత మనందరిపైన ఉన్నది మీరందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది పూటకో మాట ఇవాళ గడు ఎట్లా గడు వెళ్తుందని చెప్పి అనుకునేటోళ్ళు రకరకాల ఊర్లలో నుంచి ఇక్కడి నుంచి నాయకులు వచ్చి వలస వచ్చి వాళ్తున్నారు పక్షులు వస్తే చూడు వలస పక్షులు అంటారు చూడండి ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ రేపు రుద్ర పోతే మళ్ళీ ప్రాంతం అభివృద్ధి గురించి ఈ ప్రాంత ప్రజల పట్ల ఎవరికైతే ఏ ఏ ఒక 1% మొట్టమొదటిసారిగా
ఉస్మానాబాద్ నియోజకవర్గానికి స్వాగతం పలికిన ఉస్మానాబాద్ నియోజకవర్గం యొక్క వివిధ మండలాల్లో అధ్యక్షులందరికీ ఇంకా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన శ్రీరామన్న గారికి మరియు సునందన్న గారికి అంతేకాకుండా ముఖ్యమంత్రి తమ్మన గారికి ఇంకా స్వరూప గారికి మరియు ఇంకా చాలామంది బీజేపీ నాయకులున్నారు దయచేసి చేసి పేరు పేరున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా ఇంకా ముందుగా ఇంతటి ఇంతటి కొలాబరేషన్ చేస్తూ బీజేపీ పార్టీ మనం ఎంత గట్టిగా ఉన్నాం ఉస్మానాబాద్ నియోజకవర్గంలో మూడు నెలల నుంచి మాతో పాటు కష్టపడుతున్నటువంటి అసెంబ్లీ కన్వీనర్ విభాగ లక్ష్మణరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు అన్న శ్రీరామన్న అన్నారు మహిళలందరూ ఉండి అమలు కొంచెం పక్క జరిగింది అని అయితే ఎందుకు చెప్తున్నామంటే గత 4 సంవత్సరాలుగా ఉస్మానాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకొని నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ఇక్కడే ఉంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఏ పార్టీలో ఉన్నా నన్ను మీ అందరికీ సేవ చేయనిస్తారో చేయనియనో ఎప్పటికైనా బీజేపీ పార్టీలోకి రావాలని ఆలోచనతో మీ అందరికీ తెలుసు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా ఇన్ని రోజులు బీజేపీ అన్నదమ్ముల అండదండలతోనే ఇక్కడ నేను ధైర్యంగా ఉన్నా అంతేకాకుండా నా యువసేన సభ్యులు ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కుటుంబానికి ఒక కొడుకును మంజులక్క యువసేన సభ్యునిగా నాకు అందించి దాదాపు 10,000 మంది యువసేన సభ్యులతో ఈ రోజు మంజులక్క ఎదురు లేకుండా ఏ పార్టీ బెదిరింపు లేకుండా నా బీజేపీ పార్టీకి అండగా నేను ఉండడానికి ఇంతవరకు కూడా ధైర్యం ఇచ్చి ముందుకు తీసుకొచ్చినటువంటి యువసేన సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రతి పార్టీ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఏ పార్టీ అన్నా కానివ్వండి ఇంతవరకు ఉన్న పార్టీలన్నీ కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అందరూ కూడా నన్ను 4 సంవత్సరాల నుంచి జీవించి మీ ముందు ఒక మహిళగా ఈ రోజు నన్ను బీజేపీ పార్టీ అభ్యర్థిగా మరియు బీజేపీ పార్టీ నాయకురాలుగా నిలబెట్టినందుకు ఉస్మానాబాద్ ప్రజానీకానికి అందరికీ మన మోడీ గారు వీధి దీపాల నుండి మొదలు పెడితే సిసి రోడ్లు రైస్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఆయుష్మాన్ భారత్ వరకు యువకులకు మహిళా సాధికారతకు మహిళలకు ఎన్నో రకమైనటువంటి పథకాలను అమలులో ఉన్నా కూడా ఇప్పుడున్న ప్రపంచం వాటిని కప్పు పెడుతూ వాళ్ళేదో చేస్తున్నట్టుగా నటిస్తున్నారు కాబట్టి మన మోడీ గారి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లి మనం చేసే కార్యక్రమాలని అన్ని వాళ్ళ ముందు పెడుతూ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ మనం రావాలి అంటే సెంట్రల్లో కానివ్వండి మన తెలంగాణలో కానివ్వండి బీజేపీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నట్టుగా ఆడపిల్లలతో చెప్పాడు మహిళలు మీరు అందరూ తలుచుకుంటే బెల్ట్ షాపులు బంద్ అయితే అని ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు నాకు 4 సంవత్సరాల నుంచి చూస్తున్న అన్న కొడుకులను అట్టుకున్న భర్తలను కోల్పోయిన మహిళలు ఎంతో మంది హాస్పిటల్లో ఉండి అక్క మాయన హాస్పిటల్లో ఉన్నాడు ఏం ప్రాంతం అంటే కిడ్నీ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ లివర్ డామేజ్ అక్క ఒకటే కార్యక్రమం పొందుని చేస్తే టీఆర్ఎస్ పార్టీ గారు ఇప్పుడు కొత్త పేరు మార్చుకున్న టీఆర్ఎస్ పార్టీ కలవలేదు ఒక్కటే పొద్దున్న చేస్తే ఎక్కడ ఉంటారు మంది అయితే ముందు మద్యం చేప దగ్గర మళ్ళా మందుల దుకాణం దగ్గర కానీ ఇంకా వేరే చోట ఎక్కడ దొరకదు యువకులందరికీ నిరుద్యోగ వృద్ధి అందరూ నిరుద్యోగ వృద్ధి పక్కన పెడితే ఒక్క ఉద్యోగం కూడా లేక యువకులు ఎందరూ అవస్థ పడుతున్నారు పొరగానికి పిల్లలు చదువులు లేరు ఉద్యోగం లేదు తల్లిదండ్రులు చాలా పరిస్థితి లేక వాడు మద్యానికి బానిస ఎంతో మంది పిల్లలు ఈరోజు వీధిలో తిరుగుతున్నారు అంతమందిని పొట్టలు పెట్టుకున్నారు ఏం బాగుపడరు అందుకోసం ఎవరికి భయపడాల్సిన పని లేదు మీకు మనకు గొప్ప ప్రపంచ దేశాలన్నీ ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయంటే మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం మనం కూడా ఎదురు చూడాలి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం మన తెలంగాణలో కూడా రావాలి అందుకే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఒకటే కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి మీకు అందరికీ తెలుసు పొద్దున్న చేస్తే ఎన్ని విషయాలు భారత ఒకటి రెండు కాదు ఎన్నో ముఖ్యమైన పథకాలతో ముఖ్యమైన ఇన్సూరెన్స్ లతో చింత
ప్రయాణం చేసినా మీరు ఆదిత్య కృష్ణ ఎన్నో కూడా సైంటిఫిక్ ఉంటే సైంటిఫిక్ పరంగా కూడా అన్ని అన్ని ప్రణాళిక బద్దంగా అంత పెద్ద ఎత్తున మోడీ గారు ప్రవేశపెడుతున్నారు. అందుకోసం వాటికి విలువనిచ్చి మన తెలంగాణని ఇప్పటి వరకు ఏరవై పారుతున్న మద్యం నుంచి పక్కకు పెట్టి గంగాజలంతో ఒక్కసారి మేము పునీతం చేసుకోవాలని మోడీ గారిని మనం గుర్తు చేసుకొని ఆ గంగాజలంతోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం గంగాజలంతో కడుక్కోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక్కటే విన్నపం, భారతీయ జనతా పార్టీని మీరందరూ గెలిపించుకోవాలి. ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరికి దొంగాల్సింది లేదు. ఎన్ని పథకాలు పెట్టినా కూడా అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి అని ఆ పథకాలన్నింటినీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసమో లేకపోతే చుట్టూ తిరిగే వాళ్ళ కోసం కాకుండా పేదవానికి ప్రతి పథకం ఇంప్లిమెంట్ అయ్యాలంటే అది అభివృద్ధి పథకాలు అంటారు కానీ వాళ్ళ కోసం వాళ్ళు నిర్ణయించుకొని ఇచ్చే పథకాలను వాళ్ళ వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకునే పథకాలను అభివృద్ధి పథకాలను అన్నారు. అందులో కూడా వాళ్ళ అభివృద్ధి నిలబడుతుంది కానీ పేద ప్రజల అభివృద్ధి మాత్రం నిలబడతలేదు. అవునా కాదా? సో అందరికీ ఒకటే మళ్ళొకసారి చెప్తున్నా, బీజేపీ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకొని ఇప్పుడు మనం సురేందరం అన్నట్టుగా మహాసముద్రమైన హుస్నాబాద్ చూస్తుంటారు, ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలని అందరం కలిసికట్టుగా పనిచేసి పేరు పేరున అందరూ ఒక్కరి నాడు ప్రతి ఒక్కరి బాధ్యత మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో మంది ఈరోజు కష్టపడి ప్రాణాలు త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత మనకున్నది ఉన్నదా లేదా? కాబట్టి మనమందరం మన బాధ్యతగా మనం బీజేపీ పార్టీకి ఓటేసి మనం బీజేపీ పార్టీ జెండాను కాషాయ జెండాను హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎదురయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ పెద్దలకు నాయకులకు మరియు వివిధ కార్యకర్తలకు మనకు ఉండగా ఉంటున్న యువసేన సభ్యులకు ఇంతవరకు సహకరించిన యువజనులకు ఎంతో గర్వంగా ఉంది. ఈ గడ్డ ఎంతో చరిత్ర కలిగి ఈ గడ్డ మీద ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరేయాలన్న గొప్ప సంకల్పంతో మంజులక్క ఈ రోజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. దయచేసి అలా అన్నట్టు అందరం కలిసికట్టుగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇవాళ వచ్చి మేము ఇక్కడనే ఉంటామిగా, మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాం, మేము ఇక్కడ ఓటు మార్చుకున్నాం కాదు, మేము అందరి ఓట్లు ఇక్కడనే ఉన్నాయి, మేము కొత్తగా రాలేదు, మా అడ్రస్ ఇక్కడనే ఉన్నాయి, మేమంతా ఇక్కడనే ఉన్నాం, మేము అందరింటి కోసం మంచిగా మాట్లాడతాం, అందరికీ పోగొడతాం, అందరికి ఉంటాం, కానీ వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు నాయకులు ఇంటికొచ్చి పోగొట్టి మంచిగున్నావు అని అందరు నాయకులు అంటారు. కానీ ఏ అవసరం కోసం మీ నాయకుడు మన దగ్గరకు వచ్చింది ఏముండదు? మన కొడుకు ఉద్యోగమా? మన హెల్త్ బాగాలేదా? ఆరోగ్యశ్రీయా? ఏం సీలు వాళ్ళకి కావాలి? అప్పు ఇవ్వాలి అని మా నాయకుడు నిలిచాడే, మా నాయకుడు ఇంటికి వస్తే భోజనం పెడతాడు, మా నాయకుడు ఇంటికి వస్తే భోజనం పెడతాడు, ఇది కాదు. ఆ నాయకుడికి భోజనం లేదు రాలేదు, భోజనం ఉండదు వాళ్ళ ఇంట్లో కూడా. కానీ వారికి ఉంటే ప్రాబ్లం అది ఎలాంటిదైనా కూడా అది వైద్య పరంగానా, తమ పిల్లల విద్య పరంగానా, లేక ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబం పడుతున్న బాధ పరంగానా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ బాధలను అన్నిటినీ కూడా అంత తీర్చి తీర్చినాడు నాయకుడు. అంతేకాకుండా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ తెలుసు పైసలకు పైసలతో పొద్దున మోటవుతుంది, ఆ రోజు సీసాడుతుంది, పొద్దున మోటవుతుంది, రాత్రి సీసాడుతుంది, తీసుకోండి ఎవరో ఇచ్చినా తీసుకోండి, కానీ చేసే పని మాత్రం చేసే ఓటు మాత్రం ఎవరికెయ్యాలి? బీజేపీ పువ్వు గుర్తు కమలం గుర్తుకే, కమలం గుర్తుకే జై భారత్ మాతకి, జై భారత్ మాతకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం, రాజేందర్ అన్న గారి నాయకత్వం, అందరు కలిసి ఇదే నినాదంతో మన హుస్నాబాద్ని కాషాయమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తున్నారు.